हाय फ्रेंड्स नेनु मी आरएससी रवि ओर्गंटी ई रोज मन रवि फूड कोर्ट लो ఒక స్పెషల్ ఇంకో మంచి స్పెషల్ ఐటమ్ తోటి మీ ముందుకు వచ్చిన అదేంటంటే కంజు పిట్టల సుక్క ఫ్రై. ఈ కంజు పిట్టల గురించి మీకు అంటే పూర్తి వివరణ ఇస్తా. ఏంటంటే ఇది చాలా మంచిది. ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయినంటే ఇవి బయటకు రావడం వాటర్ కోసం అని అంటే దొరుకుతాయి. ఈ పిట్ట మాంసం అనేది చాలా బాగుంటుంది. దీని వెరైటీగా ఏంటంటే ఫస్ట్ మంచి ఒక ఫ్రై చేసి దీన్ని గ్రేవీలాగా ఒక డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ స్టైల్లో మన ఆర్ఎస్సీ స్టైల్ వేద్దాం. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వీటిని క్లీన్ చేసుకుంటా. ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. చిన్న చిన్న పెద్ద పెద్ద ఏదో పడపడేది ఓకే. మనం ఇప్పుడు కంజు పిట్టల సుక్క ఫ్రై కోసం కంజు పిట్టలు శుభ్రంగా కడుక్కొని ఘాటు పెట్టుకున్నాం కదా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నేను మిక్స్ పెడతా. కావాల్సినంత కొత్తిమీర, బిర్యానీ ఆకులు 2, ఇలాయచి, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, పెరుగు, ఉల్లిగడ్డ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడుకపొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు. కంజు పిట్టలు ఇప్పుడు మనం ఈ డిష్లోకి మార్చుకుందాం. వీటిని మ్యారినేషన్ చేద్దాం. ఈ మ్యారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా, ముందర వ్యూబెట్టిన. వీటిని మాత్రం మనం ఏమేమి ఎంత ఐటమ్ ఎంత క్వాంటిటీ కావాలనేది ఇప్పుడు మనం ఇందులో వేసుకొని వీటిని కలుపుకొని డీప్ ఫ్రై రోస్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం దీనికోసం ఒక సూప్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ సూప్లో మనం ఈ డీప్ రోస్ట్ చేసిన వాటిని అందులో మనం కొద్దిగా పూర్తిగా కాకుండా కొంచెం ఆ ఫ్రై చేస్తే మనకి కంజు పిట్టల సుక్క ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం మ్యారినేషన్ చేద్దాం. సాల్ట్ మనకు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇందులో ఉప్పు సరిగ్గా, ఓకే, పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు, అయిన తర్వాత
ఐదు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్, తర్వాత గరం మసాలా కూడా సేమ్ అంతే క్వాంటిటీలో హాఫ్ టేబుల్ స్పూన్. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్, తర్వాత మనం పెరుగు కూడా ఇందులో వాడతాం. ఒక 100 గ్రాముల పెరుగు, కావాల్సిన పదార్థాలు వేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ కోసం ఏంటంటే వీటిని మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కెడితే మనకు ఉప్పు కారం పట్టుకుంటుంది. దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేద్దాం. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కానీ ఈ ఇంగ్రీడియంట్స్ దేనికంటే మనం సూప్ తయారు చేస్తుంది కనుక. ఇప్పుడైతే మనం మొదటగా మనం కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచి కలుపుకుందాం. కలుపుకొని మ్యారినేషన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓకే, మనం ఇప్పుడు మంట అంటూ పెట్టుకున్నాం, కంచుడు పెట్టుకున్నాం కాబట్టి అవి కంచు పెట్టాలి. మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టినామో దాన్ని ఫస్ట్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఆయిల్ పోస్తున్నా, డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, మనకు ఆయిల్ వేడైంది కాబట్టి మనం ఏదేమంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వీటిని ఇందులో ఫ్రై చేస్తా. పచ్చిమిర్చిలు చీలికాయ వేసినాయి. ఏంటంటే ఇవి అంచుకు వేసుకుంటే మంచిగా ఉంటాయి, ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఐటెంలు ఎన్నైనా వాడతాం, ఇవి కూడా మనం అందులో వాడదాం. అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే దీని గ్రేవీ కోసం ప్రిఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రై మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ బిర్యానీ ఆకు, తర్వాత వచ్చి పచ్చిమిర్చి వేసుకుందాం మనం ఇందులో. ఆనియన్ ఉల్లిగడ్డ వేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మనం సాల్ట్ వేసుకుందాం, టేబుల్ స్పూన్ కొత్తిమీర పౌడర్ కూడా వేసుకుందాం మనం. అలాగే కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మనం టమాటాలు కూడా వేసుకున్నాం ఇక, ఎందుకంటే ఆనియన్స్ మంచిగా
ఇంచే ఫ్రై అయ్యి టమాటాలు కూడా మనకు మగ్గాలి కదా టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం అలాగే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక 3 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకుందాం మనకి ఈ గ్రేవీకి సరిపోయేంత వేసుకోవాలి ఎందుకంటే మనం వాటికి ఆల్రెడీ పట్టించినాం మ్యారినేషన్ అయినాయి కాబట్టి అలాగే ఒక 50 గ్రాముల పెరుగు పొడి వేసుకున్నాం ఇంకా ఇప్పుడు గ్రేవీ చిక్కబడ్డది కాబట్టి మనం ఈ ఫ్రై చేసిన ఈ కంజు పిట్టలు వేసుకుందాం ఇంకా ఓకే మనకి ఇప్పుడు కంజు పిట్టల సుక్క ఫ్రై రెడీ అయిపోయింది ఇందులో ఏం లేదు గార్నిష్ కోసం మనం పచ్చిమిర్చిలు వేయించుకున్నాం కదా అవి కొన్ని కొంచెం కరివేపాకు కూడా వేయించిన అది పైన గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేయాలనుకుంటే అయిపోయింది పచ్చిమిర్చి కరివేపాకు మనం వేయించడం వల్ల పైన గార్నిష్ చేద్దాం గార్నిష్ చేస్తే మనకి కర్రీ కంప్లీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం దీన్ని గుడ్ బిడ్ అలా వేసావని పా చేయాలి నాకు సూపర్ కంజు బిట్టల ఫ్రై సూపర్ ఆసమ్ వావ్ నిజంగా బాగుంది కంజు బిట్టల కూర ఫస్ట్ టైం తింటున్నాను సూపర్ ఉత్త కాదు కెమెరాలో నేను కంజుట్లో సుక్క ఫ్రై చాలా రోజు నుంచి ఇటువంటి చాలా బడ్స్ చేద్దాం అనుకున్నాం ఈరోజు వీలైంది సూపర్ ఉంది మేమైతే దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా తప్పకుండా ఇంగ్రీడియంట్స్ అయితే యూసిగా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రవి సూపర్ రా మస్తుంది ఫస్ట్ టైం తిన్నాను నేను నిజంగా స్పైసీ ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇంటి వద్ద ట్రై చేసుకోండి చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిత్రుడు గోలపల్లి నరేష్ ఈరోజు బర్త్డే ఆ బర్త్డే పార్టీ కూడా ఇంట్లోనే జరుగుతుంది Happy birthday, Nilesh! Thank you all.